ఇటీవల పరిశీలిస్తే మీ స్వరంలో చాలా మార్పు వచ్చింది. అంటే ఇంతకు ముందులాగా మీరు టీఆర్ఎస్ మీద ధాటిగా విమర్శలు చేయటం లేదు. పోయిన నెల 12వ తారీఖున సూర్యాపేటలో ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. జరిగితే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకుండా మళ్ళీ కొత్తగా హామీలు ఇవ్వడానికి ఈ జిల్లాకి వచ్చే అధికారం లేదు, నైతిక హక్కు లేదు అని చెప్పేసి ప్రతిఘటిస్తామని చెప్పేసి ఫస్ట్ అడ్డుకున్నదే నేను. దానికి సంబంధించి మమ్మల్ని అవసరం చేసేది టీఆర్ఎస్ మనకు ప్రధాన శత్రువు అనేదేమో రేవంత్ రెడ్డి గారు అంటే లేదు, కాంగ్రెస్ మనకు ప్రధాన శత్రువు అనేటువంటిది నరసింహులు గారు అంటారు. తొందరపడి రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయాన్ని ఆయన తీసుకోవటం, అభద్రతా భావానికి గురైనా అనే కారణం మీద మామూలుగా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన భవిష్యత్తు కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు కాదండి. కానీ ఆయన వల్లనే పార్టీ ఏదో మామూలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆయన గెలవలేననేటువంటి దీంతో ఆయన పక్కన హుజూర్ నగర్ వెళ్ళిపోయారు, కోదాడ వదిలిపెట్టేశారన్నారు. అదేవిధంగా మీ మీద చాలా కేసులు పెట్టారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇదే ఇన్ని జరిగితే కాంగ్రెస్ అక్కడ ఓటమి చెందాలి, కానీ కాంగ్రెస్ ఓటమి చెందకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అక్కడ 32-35 కోట్ల రూపాయలు అధికారం కోసం ఖర్చు పెట్టి తెచ్చుకున్న డబ్బులు మిగిలినవి కోదాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు తరలిస్తూ ఉంటే సూర్యాపేటలో క్వాలిస్ వెహికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత వెహికల్లో తగలబడ్డాయి. ఎన్నికల రోజే, ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లో ఉంది. అంటే కేసీఆర్ గారు ఆయన షీల్డ్ చేస్తున్నారు, జాతీయ పార్టీని వాడుకొని దానికి అధ్యక్షుడిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని గులాబీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టేసిండు. దీనికి ఏ రకమైన చర్చ కన్నా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు ఇప్పుడు మొత్తం ఓటుకునే కేసు అంతా రేవంత్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు గెలిచినా ఓడిపోయినా నాదే బాధ్యత, పార్టీని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి 2009 ఎన్నికలలో 2004లో మాట్లాడిండు, ఆ బాధ్యత తీసుకున్నాడు. గెలిచిన బాధ్యత నాదే, ఓడిపోయిన బాధ్యత నాదే అని. అదే రకంగా మా పార్టీలో కూడా అంటే 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం ఈ స్థాయిలో అన్నా ఉన్నది అని అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒంటరి పోరాటం అనేటువంటిది ఒక జనరల్ ఒపీనియన్ అయితే పబ్లిక్లో ఉన్నది. చిరంజీవి గారు చేయి ఊపినప్పుడు కూడా జనాలు వచ్చారు, జగన్ గారు చేయి ఊపినప్పుడు జనాలు వచ్చారు, రేవంత్ రెడ్డి చేయి ఊపినప్పుడు కూడా జనాలు వచ్చారు. జనాలు వేరు, ఓట్లు వేరు అని అనేది రీజన్ ఏదైనా కావచ్చు. అంటే కాంగ్రెస్లోని అనేక గ్రూపులు ఉంటాయి, పార్టీ వదిలేంత స్థాయికి వెళ్ళటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దాన్ని పార్టీని నేను నిందించను, వ్యక్తులను నిందిస్తాను అని మీరు అనటం కరెక్ట్ కాదేమో. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెత్తందార్లకి భూస్వాములకు వ్యతిరేకంగా పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం అందరూ బ్రహ్మరథం బట్టి తెలుగుదేశానికి అధికారం ఒప్ప చెప్పారు. రాజ్యాధికారం కావాలి మాకు, 50% రిజర్వేషన్ కావాలని గోడల మీద ఎన్నో రోజుల నుంచి రాసుకుంటున్నాం బీసీలం. కానీ రాజ్యాంగ పరంగా అమలు కాకపోయినా కానీ పార్టీ పరంగా మేము చేసి చూపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 100 సీట్లు ఇచ్చారు. అయితే ఒకటైతే మీ సీనియర్ నేత మోతుపల్లి నరసింహులు గారికి గవర్నర్ పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా తెలంగాణ బీజేపీ నేతల హస్తం ఉంది అనేటువంటిది ఒక మాట వినపడుతుంది. మేము చేసిన త్యాగానికి తెలుగుదేశం పార్టీ పరంగా ఆంధ్రాలో అనేక రకమైన పదవులు ఇవ్వడంతో పాటు ఇక్కడ 2014 ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ అభ్యర్థులను నిలబెడితే ఆ ఎన్నికల్ని మా భుజాల మీద వేసుకొని పోరాటం చేసినాం. మీ నల్గొండ జిల్లాలో ఎస్పెషల్లీ జనసేన చాలా ముమ్మరంగా సభ్యత్వం నమోదు, తర్వాత కొంతమంది కీలకమైనటువంటి నాయకుల్ని ఎంపిక చేస్తున్నారు అనేటువంటిది వినపడుతుంది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కూడా చేసారు కరీంనగర్ లాంటి జిల్లాలలో, వేరే జిల్లాలలో కూడా. ఏ పార్టీ ప్రగతి వచ్చింది, ఏ పార్టీ సీట్లు వచ్చినాయి అనేది తెలుసు. ఇటీవల కాలంలో ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మీరు కూడా 2014లో పోటీ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అప్పుడు? మీరు ఉన్నది ఏదో కష్టపడి సంపాదించుకున్నది అమ్మి పెట్టేసినాండి. అంటే మీ హార్డ్ ఎర్న్ మనీని ఎన్నికల్లో ఖర్చు పెట్టి బ్యాంక్ కరప్ట్ అయ్యే అవటం మీరు సిద్ధపడతారా? లేదా ఎమ్మెల్యేగా నేను గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి నేను సంపాదించుకోవచ్చు, ఇదంతా ఖర్చు పెట్టింది అనేటువంటి ఆలోచనలో ఉంటారా? మాకు అవకాశం రాలేదు కదా అక్రమంగా సంపాదించుకోవటానికి. అందరికీ నమస్కారం, నేను బొల్లం మల్లయ్య యాదవ్ అండి.
కోదాడు నియోజకవర్గం నా అభిప్రాయాలన్నింటినీ కూడా ఐడియం న్యూస్కి అదే రకంగా విక్రమ్ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా నేను చెప్పిన అన్ని విషయాల్ని చూసి మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయాల్సిందిగా, మీరు ఇతరులకు కూడా కొంత షేర్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను.